అమ్మా మీరైనా చెప్పండి అమ్మా, నేను దొంగని కాదని మీరైనా చెప్పండి అమ్మా. నేను నిజంగా దొంగని కాదండి. నానమ్మా మీరైనా నన్ను కాపాడండి అమ్మా. చెప్పండి అమ్మా నేను దొంగని కాదని చెప్పండి అమ్మా. ఏడ్చింది చాలు పద, మిగతా ఏడుపు స్టేషన్లో ఏడుద్దు గాని నడో. మేము తిరిగి వచ్చే వరకు చిన్ని బాధ్యత నువ్వే తీసుకోవాలమ్మా. చిన్నపిల్ల తెలుసో తెలియకో తనేమైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండమ్మా. ఎస్ఐ గారు ఆగండి. ఏంటండి దొంగతనానికి ప్రయత్నం జరిగింది కానీ దొంగతనం జరగలేదు. మా నగలు మా దగ్గరే ఉన్నాయి. మా అబ్బాయిలిద్దరు కూడా ఊళ్ళో లేరు. వాళ్ళు వచ్చాక చిన్ని విషయం ఏం చేద్దామనేది ఆలోచించచ్చు. ప్రస్తుతానికి చిన్నీని వదిలేయండి. సారీ అండి, కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో సహా దొంగ దొరికాక అరెస్ట్ చేసి తీసుకెళ్ళకపోతే నేను నా డ్యూటీకి అన్యాయం చేసిందని అవుతాను. మా రూల్స్ మాకుంటాయి, వాటిని క్రాస్ చేసి చిన్నీని అరెస్ట్ చేయకుండా వదిలేయడం కుదరదు. మేడం రేపు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి. అలాగే ఎస్ఐ గారు. కానిస్టేబుల్స్ పదండి. నానమ్మ పద.